హాయ్ ఫ్రెండ్స్, థాయిలాండ్ టూర్లో భాగంగా ఈరోజు పటాయిలో ఉన్న కోరల్ ఐలాండ్ బీచ్ని చూద్దాం. మా రూమ్ ఏమో పటాయి బీచ్కి దగ్గరలో తీసుకున్నాం. రోడ్డు మీదకి వచ్చాం. అగో అలా దూరంగా కనబడుతుంది, అదే పటాయి బీచ్. దగ్గరలో బీచ్ కనబడుతున్నా మనం లాంచ్ ఎక్కే ప్లేస్కి వెళ్ళాలంటే దగ్గరేం కాదు. ఈ టుక్టుక్లో ప్రయాణం చేసి మనం లాంచ్ ఆగే ప్లేస్కి వెళ్దాం. మన ఊర్లో ఆటోలు ఎలాగో ఇక్కడ టుక్టుక్లు అలాగా. మినిమం సాధ్యమో 10 థాయ్ బాట్స్, అంటే మన రూపాయల్లో 25 రూపాయలు. ఉదయం పూట ఇలా కనబడే బీచ్ రాత్రి పూట కిక్కిరిసిన జనంతో ఉంటుంది. ఇదే పటాయి బీచ్. ఇక్కడి నుంచి మనం టికెట్ తీసుకుని లాంచ్లో ప్రయాణం చేద్దాం. కోరల్ ఐలాండ్కి ఏమో టికెట్ ధర 40 థాయ్ బాట్స్, అంటే మన ఇండియా రూపీస్లో 100 రూపాయలు అన్నమాట. ఇదే కోరల్ ఐలాండ్ బీచ్. మనం ఇక్కడికే బయలుదేరాం. మనం దగ్గరికి వచ్చేసాం. కనబడుతుంది కోరల్ ఐలాండ్ బీచ్. జెట్టీ వచ్చింది, మనం దిగుదాం. ఇక్కడ మనకి 5 బీచ్లు ఉంటాయి. ఈ బీచ్లు ఏమో దేనికి అవే డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం ఒక బీచ్ నుంచి ఒక బీచ్కి వెళ్ళడానికి ఇక్కడ బైకులు రెంట్లు దొరుకుతాయి. ఎక్కువ మంది ఉంటే ఇలాంటి టుక్టుక్లు కూడా బేరమాడుకుని వెళ్ళొచ్చు. మనం మొదటి బీచ్కి వచ్చాం. ఈ బీచ్లు ఏమో చాలా అందంగా ఉంటాయి. ఇది ఐలాండ్ కావడం వల్ల ఇక్కడ ఎవరు మనుషులు ఉండకపోవడం వల్ల బీచ్లేమో ఇసుకేమో తెల్లగా ఉంటుంది, నీళ్ళేమో బ్లూ కలర్లో ఉంటాయి. అంటే పొల్యూషన్ లేకపోతే ఏ బీచ్లోనే ఇలాగే ఉంటాయి అనుకుంటా. లాస్ట్లో 5వ బీచ్ చూపిస్తాను, చూడండి చాలా గొప్పగా ఉంటుంది. సెకండ్ బీచ్ చూడడానికి వెళ్దాం.
రిటర్న్ అయితే మేము ఈ స్పీడ్ బోట్లో వచ్చాం. ఇప్పుడు మనం చూస్తున్నాం బీచ్ లోపల నుంచి పటాయా నగరాన్ని చూస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.